హలో దేవునికి మహిమ గాక కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం ఇదను వాక్య ధ్యానం కొరకు న్యాయాధిపతుల గ్రంథము పదిహేనవ అధ్యాయము మొదటి రెండు వచనాలని చదువుతున్నాను న్యాయధిపతుల గ్రంథము పదిహేనవ అధ్యాయము మొదటి రెండు వచనాలు కొన్ని దినములైన తర్వాత గోధుమల కోత కాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి అంతఃపురంలోనున్న నా భార్య యొద్దుకు నేను పోదుననుకునగా ఆమె తండ్రి లోపలికి అతన్ని వెళ్ళనియక నిశ్చయమగా నీవు ఆమెను ద్వేషించితివనుకొని నీ స్నేహితునికి ఆమెను ఇచ్చితిని ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కాదా ఆమెకు ప్రతిగా ఈమె నీ చిత్తగించుమనను అలలుయ గడిచిన వారంలో పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న చరిత్ర మనం ధ్యానించుకున్నాం ఆ చరిత్ర యొక్క కొనసాగింపుగా ఈ పదిహేనవ అధ్యాయంలో ఉన్నటువంటి చరిత్ర మనకి పరిచయం అవుతుంది ఈ అధ్యాయం అంతటినీ కూడా పగా ప్రతీకారములు కలిగిన అధ్యాయము అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మొదటి వచనము నుండి చివరి వచ్చిన వరకు కూడా మనం ఆలోచన చేస్తే దీంట్లో ఒక ట్రయాంగిల్ స్టోరీ మనకి కనబడుతుంది అనమా ట్రయాంగిల్ స్టోరీ అని అంటే త్రిభుజాకారంలో ఉన్న ఒక సంఘటన మొదటగా సమ్సోను యొక్క మామగారి కుటుంబం మనకి ఇక్కడ పరిచయం అవుతుంది వాళ్ళు సంసోను విషయంలో కాస్త అన్యాయంగా వ్యవహరించారు సమ్సోన్ యొక్క భార్యని తన స్నేహితునికి ఇచ్చి వివాహం చేసి సమ్సోను విషయంలో కాస్త వారు తప్పుగా వ్యవహరించినందుకు సంసోను వెళ్ళి ఫిలిస్టీన్ మీద పగ తీర్చుకుంటాడు ఎప్పుడైతే సమ్సోను ఫిలిస్టీన్ల మీద పగ తీర్చుకున్నాడో ఫిలిస్టీన్లకి కూడా కోపం వచ్చిందట వాళ్ళు వెళ్ళి సమ్సోన్ యొక్క మామగారి ఇంటి మీద పగ తీర్చుకుంటారు ఇదే ట్రయాంగిల్ స్టోరీ మనకి అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది సమ్సోను ఫిలిస్టీల మీద పగ తీర్చుకోవడం ఫిలిస్టీన్ వెళ్ళి సమ్సోన్ మీద పడడం ఇదే స్టోరీ మనకి చరిత్ర ఈ యొక్క అధ్యాయంలో కనబడుతుంది అయినప్పటికీ కూడా దీంట్లో నుండి కూడా మనం నేర్చుకోదగిన పాఠాలు కొన్ని ఉన్నాయి మన సమయాన్ని బట్టి మనం వాటిని ఆలోచన చేద్దాం మొదటి వచనంలో మనం చూస్తే కొన్ని దినములైన తర్వాత గోధుమల కోత కాలమున అంటే పంటలు చేతికొచ్చే టైంలో సంసను మరలా తన భార్యను చూడాలన్న ఆలోచన చేత తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి తిమ్నాతు అన ప్రాంతానికి రావాలనుకున్నాడట ఎందుకంటే గడిచిన అధ్యాయము ముగింపులో మనం చూస్తే శంశంను తన భార్య మీద కోపగించి తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు ఎన్ని రోజులు అక్కడ గడిచిందో మనకి సరైన వివరణ అక్కడ వ్రాయబడలేదు కానీ కొన్ని దినములు గడిచిన తర్వాత సంశంను మరలా తన భార్యను కలుసుకోవడానికి ఆమెతో సమాధాన పడడానికి వైవాహిక బంధాన్ని స్థిరపరచుకోవడానికి మరలా తిమ్నాతోన ప్రాంతానికి వచ్చాడడా సంసోను వచ్చేటప్పటికీ సంసోని యొక్క ఏవి అక్కడ ఫలించలేదు ఎందుకనంటే సంసోని యొక్క మామగారు అంటున్నాడు అయ్యా నిశ్చయముగా నీవు ఆమెను అనుకొని ఆమెను తీసుకువెళ్ళి నీ స్నేహితునికి ఇచ్చి వివాహం చేసేసాను ఒకవేళ నీకు అభ్యంతరం లేకపోతే ఆమె సహోదరుంది ఆమె నీకు ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి ఒక లోపమును అక్కడ కనుపరుస్తూ ఇంకొక ఆఫర్ అక్కడ పెడతా ఉన్నాడు అన్నమా ఇక్కడ మనం రెగ్యులర్గా ఉపయోగించే ఒక పదము మనకి పరిచయం అవుతుంది ఏంటా పదము అని అంటే నీవు ఆమెను ద్వేషించితివని అని అనుకొని అన్న పదాలు మన జీవితంలో రెగ్యులర్గా మనం వాడుతూ ఉంటాం అనుకొని ఎప్పుడైనా ఏదైనా ఒక సంఘటన మనకు ఎదురైనప్పుడు చాలా విషయాలలో మనకున్న అలవాటు ఏంటంటే ముందుగానే మనము ఒక సంఘటన ఊహించేసుకుంటాం ఉదాహరణకి ఇప్పుడు నేను ఇక్కడ నుంచున్నాను ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులు అక్కడ మాట్లాడుకుంటూ అనుకోండి అనుకోకుండా నేను వారిని చూసేటప్పటికీ వాళ్ళు కూడా నన్ను చూస్తూ ఉన్నారు నన్ను చూస్తున్నారు వాళ్ళిద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు మళ్ళీ నన్ను చూస్తున్నారు వాళ్ళిద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళని చూడగానే నాకు వచ్చే తలాంపులు ఎలా ఉంటాయి నాలో ఏదో లోపం ఉన్నట్టుంది నన్ను చూసి నవ్వుకుంటున్నారు లేదా నా గురించి వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు నా గురించి వాళ్ళిద్దరు నవ్వుకుంటున్నారు ఈ విధమైన ఆలోచనలన్నీ నాలో చేస్తాయి ఖచ్చితంగా నేను ఏమనుకుంటానంటే వాళ్ళు నా విషయంలో నన్ను ఏదో హేళనగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు నా మీద జోక్స్ వేసుకుంటున్నారన్న ఆలోచన అభిప్రాయం నాకు వచ్చేస్తాయి కానీ అక్కడ ఉన్న కాన్వర్జేషన్ వేరు ఆ సంభాషణ వేరు నేను చూడక మునుపు నుండి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వారు నాకు సంబంధం లేని విషయాన్ని గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కానీ నా కనులతో చూడగానే అక్కడున్న ఆ సందర్భం ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు నా మీదనే వాళ్ళు జోక్స్ వేసుకుంటున్నారు నా గురించే వాళ్ళు నవ్వుకుంటున్నారన్న అభిప్రాయం నాలో వచ్చేస్తుంది అన్నమా అంటే ఎదుటి వారి గురించిన ముందు ఆలోచనలు మనమే మన హృదయంలోనికి తెచ్చేసుకుంటాం దీన్ని ప్రీ ఆక్యుఫై థాట్స్ అని అంటాం అక్కడ ఉన్న సందర్భము వేరు కానీ ఆ సందర్భాన్ని ముందే మనం పిక్చరైజ్ చేసేసుకుంటా ఉంటాం మనకు నచ్చిన పద్ధతిలో మన ఆలోచన విధానమును బట్టి దాన్ని ఒక సీన్గా మార్చేసుకుంటా ఉంటాం కానీ అక్కడ జరిగే స్టోరీ వేరు అలాంటి ప్రీ ఆక్యుఫై థాట్ మైండ్ ఎవరికి ఉంటుందో వారు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా సమస్యకు దారితీస్తూ అనమాట ఇక్కడ సంసోను యొక్క మామగారు సంశోను తన భార్య మీద అలిగి వెళ్ళిపోగానే నేను ఏమనుకున్నాడట నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివని బైబిల్ అంటా ఉంది దేవుడు మాత్రమే ఇంకొకరి హృదయాన్ని గుర్తిరగలిగినవాడు ఏ మానవుడు కూడా ఇంకొకరు హృదయంలో ఏముందో తెలుసుకునే సామర్థ్యమును కలిగిన వాడు కాదు ఒకవేళ మానవుని కట్టి సామర్థ్యాన్ని దేవుడిచ్చిండుంటే ఈరోజు ఇక్కడ ఎవరము ఇలా కూర్చునే వాళ్ళం కాదు ఎవరము ఒకరి పట్ల ఒకరు ప్రేమ చూపించుకునే వాళ్ళము కాదు ఎందుకనంటే ఒకరి యొక్క స్వభావం ఇంకొకరికి అర్థమైపోతే అక్కడ ప్రేమ కనబడదు ప్రతీకారమే కనబడుతుంది అది తెలిసే దేవుడు ఏం చేశాడనంటే మన హృదయంలో ఉన్న విషయాలు ఇంకొకరికి అర్థం కాకుండా వాటిని భద్రపరిచేశాడు కనుమరుగు చేసేసాడు కానీ దేవుడు మాత్రమే మన హృదయాంతరంగములు వాడు మన హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనను ఆయన తెలుసుకొనగలిగిన సామర్థ్యము కలిగిన వాడు సో ఇప్పుడు ఎదుటివారు హృదయంలో ఏముందో మనకి తెలియనప్పుడు మనం ఏం చేయాలి ఏదైనా సందేహము మనకి కలిగినప్పుడు వెంటనే వారితోటి వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడడం మనం నేర్చుకోవాలి అయ్యా నా గురించి మీరు ఏదైనా మాట్లాడుకుంటున్నారా లేదా మీరు నన్ను గురించి ఎందుకన్నా నవ్వుకుంటున్నారా నాలో ఏదైనా లోపం ఉందా అని నేను వెళ్ళి అడిగేసాను అనుకోండి సమస్య అక్కడితో క్లియర్ అయిపోతుంది కానీ మనకి అడిగే అలవాటు ఉండదు ఊహించుకునే అలవాట్లు బాగా ఉంటాయి ఆ ఊహాగానం ఏం చేస్తుందనంటే అవతల వారికి సంబంధం లేకుండానే వారి మీద మనకి పగ పెంచేస్తుంది వారిని ద్వేషించే విధంగా మనల్ని పురుకొల్పుతూ ఉంటుంది ఇక్కడ సంసోన మామగారు కూడా అదే ఆలోచనతోటి ఉన్నాడట ఆయన వెళ్ళిపోగానే నిశ్చయముగా నువ్వు ఆమెను ద్వేషించితం అనుకున్నాను నువ్వు అనేసుకుంటే ఎట్ల అయిపోతాయి ఇప్పుడు నేను ఐశ్వర్యవంతుని కోటీశ్వరుణ్ణి అనుకుంటాను అంత మాత్రం నేను అయిపోతానా అనుకోగానే అన్ని పనులు జరిగిపోతాయని అనుకుంటే మనం దేవుళ్ళు అయిపోయే వాళ్ళం ఈరోజు ఏ సమస్య కొరకు దేవుని దగ్గరకు వాళ్ళం కాదు ఏ సమస్యను గురించి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడేవారం కాదు ఏ పరిస్థితిని బట్టి ఇంకొకరి మీద ఆధారపడే వాళ్ళం కాదు కానీ చాలా విషయాలలో అదే వైఖరి మనం కనుపరుస్తూ ఉంటాం ఏదైనా ఒక సందర్భం రాగానే లేదు మీరు అలా అనుకున్నారు అనుకున్నాను నేను అని అంటాను అప్పటికే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది సమస్యలు లేవనెత్తబడతాయి విభేదాలు కలుగుతాయి సింపుల్గా లాస్ట్లో ఒక మాట నేస్తామంతే లేదు నువ్వు అలా అనుకున్నావు అనుకున్నాను అంతే జ్ఞాపకం పెట్టుకోండి ప్రీ ఆక్యుఫై థాట్స్కి ఎప్పుడు కూడా మన జీవితంలో చోటు ఇవ్వకండి ఎందుకనంటే కొన్నిసార్లు అలాంటి ఆలోచనలని సాతాను కూడా బాగా వాడుకుంటాడు మందిరంలో ఏదన్నా నేను వాక్యం చెప్తా ఉన్నప్పుడు కొంతమంది పరిస్థితి ఎలా ఉంటుందని అంటే పాపం వాళ్ళు ఏదో చేసే వస్తారు ఆ విషయం నాకు కూడా తెలియదు అప్పటికి కానీ వాక్యము చెప్పేటప్పుడు కరెక్ట్గా అదే సందర్భం వస్తుంది అక్కడ రాగానే ఇప్పుడు కింద కూర్చున్న వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది పాస్టర్ గారు మొత్తం మా గురించి ఏదో వాక్యం చెప్తున్నాడు ఈరోజు మా మీద పగబెట్టాడు ఆయన మా ఇంటి పక్కల్లో మా పొరుగి ఇంటి నా గురించి ఏదో చెప్పేసినట్టున్నారు అందుకే ఈరోజు వాక్యం అంతా నా గురించి చెప్తా ఉన్నాయి పో నీకు ఆ సందేహం వచ్చినప్పుడు వచ్చి అడగొచ్చు కదా ఏమో ఒకవేళ నిజంగా నా గురించి కాకపోతే నేనెళ్ళు అడిగితే మళ్ళీ నేనే చేశానని నా గుట్టి నేనే బయట పెట్టుకున్నట్టు ఉంటుందేమో అని ఒక ఆలోచన లేదులే వాక్యము నా గురించి కాదనే ఆలోచన కూడా ఉండదు సరే అనుకుందాం నీ గురించి అనుకుందాం ఒకవేళ ఆ లోపము నీలో ఉన్నప్పుడు దేవుడు వాక్యము చేత మనతో సూటిగా మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి ఓకే దేవుడు నన్ను దర్శిస్తున్నాడు నన్ను గద్దిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు అన్న ఆలోచన నీకు రాగానే జీవితాన్ని సరిదిద్దుకుని మార్పు ఇష్టపడాలి కానీ మనమేం చేస్తామో తెలుసా దేవుని మీద అలిగి దేవుని మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం గారు నా మీద నా గురించి ఈరోజు వాక్యం చెప్తున్నాడని గారి మీద అలిగి వెళ్ళిపోతూ ఉంటాం అంటే ముందుగానే ఆలోచన చేసేస్తూ ఉంటాం ఆ ఆలోచనని సాతాను కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు అవును నీ గురించి చెప్తున్నాడు నీ లోపము గురించే మాట్లాడుతున్నాడు అంటే చర్చలు ఇంకెవరో లోపాలు వాళ్ళు లేరా ఇంకెవరో తప్పులు చేయట్లేదా నువ్వే తప్పు చేసావా నీ గురించే మాట్లాడుతున్నాడు ఆయన సాతను కూడా దేవునికి మనల్ని దూరం చేయడానికి ఆలోచనలను వాడుకుంటూ ఉంటాయి ఈ ఆలోచన ఒక దేవుని మందిరం విషయంలోనే నష్టాన్ని జరిగించటం కాదు మన కుటుంబ వ్యవస్థలో నష్టాన్ని కలిగిస్తుంది మన సర్కిల్లో మనం ఎవరైతే ఎవరితోటైతే స్నేహాన్ని కలిగి ఉంటామో వారి విషయంలో మనకి విభేదాలను కలుగు చేస్తూ ఉంటుంది లేదా మనం నివాసం ఉంటున్న సమాజంలో కూడా అట్టి విభేదాలను మనకి కలిగిస్తూ ఉంటుంది ఎందుకనంటే మన మైండ్ ఎప్పుడు కూడా అనవసరమైన ఆలోచనలనే ఎక్కువగా కలిగి ఉంటుందట పాజిటివ్ థింకింగ్ అనేది ఉండదు మన జీవితంలో ఎప్పుడు నెగిటివ్ థింకింగే ఉంటుంది అంటే తప్పుగానే ఆలోచన చేస్తాం తప్పుగానే అర్థం చేసుకుంటాం తప్పుగానే మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఆ జీవితమే మనలో ఉన్న సమాధానమును దొంగిలించుకుంటూ వెళ్ళిపోతుంది ఇతరులతో ఆ సంబంధాన్ని అది తెంచేస్తుంది విభేదములను కలిగించి దేవునికి మనల్ని దూరం చేసేస్తుంది ఆ పరిస్థితి మన జీవితంలో రాకుండా ఉండాలి అని అంటే ఏదైనా సందేహము మనకి కలిగినప్పుడు వెంటనే ఎవరిని గురించి ఆ సందేహం కలిగిందో ఆ వ్యక్తులతో ముఖాముఖిగా మాట్లాడి దాని గురించినటువంటి సరియైన అవగాహనను మనం పొద్దుకోవాలి అడిగే ధైర్యము లేదా సర్లే ఒకవేళ నిజంగా నా గురించి అనుకుంటే దేవుడే తీర్పు తీరుస్తాడే అని చెప్పి సమస్యను దేవుడికి అప్పగించాన మౌనంగా ఉండడం నేర్చుకోవాలి అటు మౌనంగా ఉండలేము అలాగని డైరెక్ట్గా వెళ్ళి ఆ సమస్యను గురించిన అవగాహన మనం తెచ్చుకోలేము కానీ అనవసరమైన ఆలోచనల చేత మన హృదయాన్ని మనం పాడు చేసుకుంటూ ఉంటాం ఇక్కడ సంసోను మామగారు నిశ్చయముగా నిశ్చయముగా అంటే అది కన్ఫామ్ అంటే ఈయన మాట ఎలా ఉంటుందంటే నీ హృదయంలోనికి నేను తొంగి చూస్తే నాకు అక్కడ రాసి పెట్టుంది లాగాని అన్నట్టుగా చెప్తున్నాడు అన్నమాట శంసోను ఏమనుకున్నాడు ఈయనకేం తెలుసు అసలు ఒకవేళ నిజంగా ఒకవేళ అట్టి నిర్ణయమే ఇనుకుండు సంసోను మామగారు ఏం చేయాలి కొంతమంది పెద్దలను పంపించి అయ్యా మరి ఏంటి నీ నిర్ణయం ఎందుకు అలిగి వెళ్ళిపోయావు మా అమ్మాయి చేసిన తప్పు ఏంటి మరి ఏంటి నెక్స్ట్ ఏం చేయాలి ఇలాంటి వివరణ ఏం తెలుసుకోలేదు ఈజీగా మనం తీసుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చి వివాహం చేసేసాడు కొన్ని రోజులకి సంస్వ నిర్ణయం మార్చుకున్నాడు కోపం తగ్గింది తిరిగి మళ్ళీ భార్య గుర్తు రాగానే అక్కడికి వెళ్దాం అనుకున్నాడట కానీ అప్పటికి భయంకరమైన నష్టం జరిగిపోయింది ఈరోజు మన జీవితాల్లో మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి మనం ఏ విధమైన ఆలోచన విధానాన్ని కనుపరుస్తూ ఉన్నాం సమాజంలో ఆలోచించటానికి మనకి స్వతంత్రం ఉంది కదా అని చెప్పి ఏది పడితే అది ఆలోచన చేసామనుకోండి అది మన జీవితాన్ని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించేటట్టుగా పూరుకొల్పుతూ ఉంటాయి అందుకే ఎన్ని ఆలోచనలు వచ్చినా ఆ ప్రతి ఆలోచనను మనం చెరపట్టి అవి మనం దేవునిలో ఎదగడానికి ఉపయోగపడేటట్టుగా మలుచుకోవాలి తప్ప అవి మన జీవితాన్ని భ్రష్టు పట్టించే అవకాశమును మాత్రము మనం ఎప్పుడు ఇవ్వకూడదట ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది నేను తెలుగులో చెప్తా ఉన్నాను పక్షులు ఆకాశములో ఎగరకుండా మనం వాటిని ఆపలేం కానీ అవే పక్షులు వచ్చి మన నెత్తి మీద గూడు కట్టుకోకుండా అయితే ఆపగలుగుతాం ఆలోచనలు రాకుండా ఆపడం ఏ మానవునికి సాధ్యం కాదు ఖచ్చితంగా మనుషులు అన్నాక ఏవో ఒక ఆలోచనలు వస్తాయి అయితే వచ్చిన ప్రతి ఆలోచన మన జీవితం మీద ఎట్టి ప్రభావము చూపిస్తుందో ముందుగానే మనం పసిగట్టాలి ఓకే ఈ ఆలోచన నాకు విభేదాలను కలుగు చేసే విధంగా ఉంది లేదా ఈ ఆలోచన నేను దేవుళ్ళు ఎదగడానికి ఉపయోగపడేదిగా ఉంది ఇలా ప్రతీదీ పరీక్షించి నెగిటివ్గా అంటే వ్యతిరేకంగా వచ్చే ఆలోచనలను చెరపట్టి వాటిని అణిచివేయకపోతే ఎవరితోటి మనం సమాధానాన్ని కాపాడుకోలేము ఎవరి విషయంలో సంబంధాన్ని మనము కలిగి ఉండలేము హలో లూయా ఆ రోజు సంసోను మామగారి యొక్క తొందరపాటు ఆలోచనలు అక్కడ గొప్ప నష్టాన్ని కలుగు చేసాయి ఒక కుటుంబము దూరం అయిపోవడానికి దారి తీశాయి సరే ఈ నష్టం అంతా ఎందుకు జరిగింది అసలు సంసోనికి ఇన్ని బాధలు ఎందుకు వచ్చాయి అని అంటే మళ్ళీ గడిచిన అధ్యాయంలోకి వెళితే సంసోను తీసుకున్నటువంటి ఒక తొందరపాటు నిర్ణయం ఒక తప్పు నిర్ణయము సంసోనికి కిట్టే వేదనను కలుగు చేసిందనమాట అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా ప్రార్థనాపూర్వకంగా ఆలోచనతో మనం తీసుకోకపోతే ఆ ప్రతి నిర్ణయము మన జీవితాన్ని గాయపరుస్తూనే ఉంటుంది కొన్ని నిర్ణయాలు ద్వారా కలిగే ప్రతిఫలాలు తాత్కాలికంగానే ఉంటాయి కొన్ని కొన్ని నిర్ణయాల వలన కలిగే ప్రతిఫలాలు ఉంటాయి చూసారా అవి జీవితకాలం అంతా ఉంటాయి తాత్కాలికమైన వాటిదైతే కొన్ని రోజులు బాధపడతాం తర్వాత మర్చిపోతాం కానీ జీవితకాలం అంతా ఉండే ప్రతిఫలం ఉంటుంది చూసారా దాన్ని భరించలేము దాన్ని వదులుకోలేము అన్నటువంటి ఉంటుంది అన్నమాట అలాంటి నష్టములు మన జీవితంలో ఉండకుండా ఉండాలంటే ప్రతి నిర్ణయమును ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యానుసారంగా తీసుకోవడం మనం నేర్చుకోవాలి సంశోను తొందరపాటు నిర్ణయం తీసేసుకున్నాడు వివాహం చేసేసుకున్నాడు కానీ ఆ వివాహము ఇప్పుడు సంశోనికి ఒక దుఃఖాన్ని కలుగు చేసింది అఫ్కోర్స్ దీని అంతటి వెనుక దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూనే వెళ్తున్నాడు సంసోను చేసిన ప్రతి పొరపాటు పనిని దేవుడు తన ఉద్దేశములను నెరవేర్చుకోవటానికి వినియోగించుకుంటున్నాడు కానీ అన్నిసార్లు అలాగే జరుగుతుందని కాదు కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు మనకి అవమానాన్ని తీసుకుని వస్తాయి సమాజంలో దేవుని నామమును దూషించడానికి పరిస్థితులను అనుకూలపరుస్తూ ఉంటాయి ఆ సం ఆ అంటే అవకాశాలు మన ద్వారా కలగకుండా ఉండాలి అని అంటే మనము చేయాల్సినటువంటి పని ఏ నిర్ణయం తీసుకుంటున్నా కాస్త జ్ఞాన ఆలోచనాపూర్వకంగా మనం చేయాలి ఈ మాట అనుకోండి కొంతమంది ఆలోచనతో బుర్ర పాటు చేసేసుకుని పైగా రో లేనిపోని రోగాలు తెచ్చుకుంటారు ఆలోచన అవసరమే కానీ ఆలోచన విరితనంగా ఉండొద్దు మళ్ళీ ప్రతిదాని గురించి ఆలోచిస్తా కూర్చోదు ఇప్పుడు ఇంటి ముందుకు ఏదైనా ఒక వస్తువు వచ్చింది అనుకోండి దాని గురించి కొంచెం స్పీడ్గా డెసిషన్ తీసుకోవాల్సి ఆలోచించి తీసుకుందాం అని అనుకునే అక్కడ గల్లీ చివరు ఉంటాడు అక్కడ కొన్ని తొందరపడి చేసే పనులు ఉంటాయి కొన్ని ఆలస్యంగా చేసే పనులు కూడా ఉంటాయి ఆలోచించమన్నాను కదా వాడు వెళ్ళిపోయేదాకా ఆలోచిస్తూ కూర్చోవద్దు అలాగని స్పీడ్గా యాక్షన్ తీసుకోమన్నాను కదా మళ్ళీ ఏది పడితే తీసుకోవద్దు ఎక్కడ అవసరమో అక్కడ ఆలోచన చేయాలి ఎక్కడ కొంచెం తొందర పడాలో అక్కడ తొందర పడాలి అన్నింట్లో నిదానము పనికిరాదు అన్నింట్లో స్పీడు పనికిరాదు అన్నింటినీ మనం బ్యాలెన్స్ చేయకపోతే జీవితాన్ని ముందుకు కొనసాగించలేము అర్థమవుతుందా అందుకే ప్రతి నిర్ణయమును జ్ఞాన యుక్తంగా తీసుకోవడం నేర్చుకోవాలి అలాగే ప్రీ ఆక్యుఫై థాట్స్ ముందుగానే సంఘటనను ఊహించేసుకుని అదే నిజమానుకుని భ్రమలో వెళ్ళిపోయి మనకున్న సంబంధములను దైవికమైనటువంటి బంధాన్ని కోల్పోయే ప్రయత్నాన్ని ఎప్పుడూ కూడా మన జీవితంలోనికి రానివ్వకుండా మనం జాగ్రత్త పడాలి ఇక రెండవ విషయం ఏంటంటే ఎప్పుడైతే సంసోను మామగారి మా అన్నాడో సంసోనికి చాలా కోపం వచ్చేసిందంట ఎందుకు కోపం వచ్చేసిందంటే నా భార్యను నాకు చెప్పకుండా ఇంకొకరికి ఇచ్చి వివాహం చేస్తావా ఇప్పుడు నేను ఫిలిస్టీన్లకి ఏదైతే నేను నష్టాన్ని కలిగిస్తున్నానో ఆ నష్టం విషయంలో నేను నిరుత్తరుడును అంటే నేను నిరపరాధిని అనని వాళ్ళ మామగారితో ఆ మాట చెప్పేసి ఆయన సమాజం అంటే ఊర్లోకి వెళ్ళిపోయాడు ఊర్లోకి వెళ్ళిపోగానే ఒక మూడు వందల నక్కలను పట్టుకున్నాడట చాలా అనిపించింది ఏంటంటే కుక్కను పట్టుకోవడానికి మున్సిపల్ వాళ్ళు నానయాతలను పడుతున్నారు ఈయనకు మూడు వందల నక్కలు ఎక్కడ దొరికినాయో మరి ఊర్లో అంటే కుక్కలు దొరుకుతాయి దానికి కూడా ఒక నలుగురు ఐదురు కలిసి ఓ దానికోసం వలలు పట్టుకుని నాన్న యాత్రలు పడాలి ఒక కుక్కను పట్టుకోవడానికి అలాంటిది మూడు వందల నక్కలు దొరకాలంటే ఒకటి అవుతుందా పోనా రా పట్టుకో నా తోకకు దివిటి కట్టు అని చెప్పి ఏమన్నా తోకలు అప్పగిస్తాయా మూడు వందల నక్కలకి తోకలు అంటే తోకలకి దివిటీలు కట్టి వాటికి నిప్పు పెట్టి వాటిని అన్నింటినీ పొలాల్లోకి తోలాలంటే సమసోన ఎంత కష్టపడి ఉంటాడో కానీ ఎటకెలకైతే సాధించాడు కోపంతో ఉన్నాడు ఏం అర్థం కావట్లేదు ఇక వెంటనే మూడు వందల నక్కలను పట్టుకుని రెండు రెండు నక్కల తోకలకి ఒక్కొక్క దివిటిని కట్టి దాంట్లో నిప్పు పెట్టి పొలాల్లోకి వదిలేసాడట కరెక్ట్గా సమసోన్ ఏ టైంలో వచ్చాడు తిమ్నాథు ప్రాంతానికి గోధుమల కోత కాలమున మొదటి లైన్లోనే ఉంటుంది పదిహేనో అధ్యాయంలో సంసోను గోధుమల కోత అనగా ఫిలిస్టీన్లకి కరెక్ట్గా పంట చేతికి వచ్చే టైం అనమాట ఆ టైంలో సమ్సోను ఏం చేసేట ఆ నక్కల తోకలకి దివిటీలు కట్టి వాటిలో నిప్పి పెట్టేసి ఆ పొలాల్లోకి తోలేసాడు మొత్తం గోధుమల పంట చేలన్నీ తగలబెట్టేసాయి అప్పటికే కోత కోసి కుప్ప నూర్చిన కొన్ని కళ్ళంలో ఉన్న కుప్పలు ఉన్నాయి వాటిని తగలబెట్టేశాయి ఒలివ తోటలని ద్రాక్ష తోటల్ని నాశనం చేసేసాయి అంటే కరెక్ట్గా పంట చేతికి వచ్చేటయానికి మొత్తం పంటను అంతటినీ నాశనం చేసేసాయి ఏవి ఇజ్రాయలీలకి ఫిలిస్తీన్లు ఏ విధమైన నష్టాన్ని కలుగు చేశారో సేమ్ టు సేమ్ దేవుడు కూడా అదే నష్టమును ఫిలిస్తీన్లకు అనుమతిచ్చాడు గలతీ పత్రికలకు మాట ఉంటుంది నువ్వు ఏమి విత్తుదువో దానిని కోస్తావు గ్రంథంలో ఉంటుంది నువ్వు గాలిని విత్తితే ప్రలవ వాయువును కోస్తా అంటే ఒక ఒక భాగము నీవు సమాజంలోనికి ఏదైనా విత్తితే నువ్వు కోసేది పది భాగములు కోయాల్సి వస్తుంది అనమాట గాలిని విత్తువాడు ప్రలవ వాయువును కోయును అని అంటాడు హోషియా గ్రంథంలో సంసును ఇప్పుడు దేవుని చేత ప్రేరేపించబడిన వాడై ఇక పగ తీర్చుకునే పనిలో ఉన్నాడు ఇప్పుడు ఫిలిష్నియలు ఏం చేశారు ఇజ్రాలిలకి కరెక్ట్గా వారు పంట చేతికి టయానికి వీళ్ళు వెళ్ళి ఆ పంటనంతటినీ తెచ్చేసుకునేవారు ఇజ్రాయిల్ని హింసించారు నలభై సంవత్సరాలు చాలా పెట్టారు వాళ్ళు ఇప్పుడు అదే శిక్షణ దేవుడు ఫిలిస్తీన్ల మీద కూడా అనుమతి ఇస్తున్నాడు వారు పంట చేతికి వచ్చేటానికి ఆ పంట అంతటిని తగలబెట్టేశాడు సంస్ను ఇప్పుడు వీళ్ళు కూడా ఆకలితో బాధపడాల్సిన పరిస్థితులు వచ్చాయి సో ఈ సంఘటన మనకు నేర్పించే పాఠం ఏంటంటే నువ్వు నువ్వేం విత్తుతున్నావో దాన్నే గోస్తావు ఈరోజు ఆలోచన చేయండి మన జీవితంలో ఎన్నో విషయాలలో మనం విత్తే ప్రతిదీ కూడా దేవుని వాక్యానికి విరుద్ధంగానే ఉంటుంది చాలామందికి ఉండే ఏంటో తెలుసా అందరూ మమ్మల్ని ప్రేమించాలి అని ఆలోచన ఉంటుంది నేను అడుగుతున్నాను నిజంగా అందరూ మిమ్మల్ని ప్రేమించాలంటే మీరేం చేయాలి ఏం చేయాలి ఎదుటివారిని మనం మొదట ప్రేమించాలి యేసుక్రీస్తు కొన్ని వాక్యమాగలు జ్ఞాపకం చేస్తాను ఏంటంటే నువ్వు ఏ కొలతతో కొలుస్తావో నీకు అదే కొలత కొలవబడుతుంది అంటే ఎదుటివారు ఎడల నువ్వు ఎలా వ్యవహరిస్తావో ఎదుటివారు కూడా నీ ఎడల అలాగే వ్యవహరిస్తారు ఇంకొక చోట అంటాడు ఏంటంటే నీ ఎదుటివారు నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావో మొదట నువ్వు వెళ్ళి వారికి అది చేయమంటాడు మనం ఎప్పుడు కూడా ఎదుటివారి నుండి మంచిగా కోరుకుంటాం వారు నన్ను ప్రేమించాలి వారు నాతో సమాధానంగా ఉండాలి వారు నాకు అన్ని మేలులే చేయాలి ఎల్లప్పుడూ కూడా ఎదుటివారి నుండి శ్రేష్టమైనవి మనం కోరుకుంటాం నేను అడుగుతున్నాను ఎదుటివారి నుండి మంచిని ఆశించే నీవు మరి ఎదుటివారి విషయంలో కూడా మంచినే చేయాలి కదా మనమేమో ద్వేషాన్ని విత్తుతూ మంచిని కోయాలని ఆశతోటి ఉంటా ఉంటాం అది ఎలా సాధ్యమవుతుంది ఎదుటివారిని ఎప్పుడు కూడా నిందిస్తూ ఎదుటివారు నన్ను ఘనపరచాలని కోరుకుంటావు జ్ఞాపకం పెట్టుకోండి ఎదుటివారి ఎడల మనం చేసే ప్రతి వైఖరికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు మనం పదంతులు కోసేటట్టుగా అనుమతినిస్తాడట ఒక భాగమును మనం నష్టం అనుభవిస్తేనే చాలా వేదనతో మనకి జీవితం ఇబ్బందికరంగా అనిపిస్తుంది కదా మరి అలాంటిది పదింతల నష్టాన్ని మనం భరించాల్సి వచ్చినప్పుడు మన జీవితం ఎలాంటి స్థితికి వెళ్ళిపోతుందో ఆలోచన చేయండి విత్తడం చాలా ఈజీ అండి ఎదుటివారిని ఒక మాట అనడం పెద్ద కష్టమేం కాదు ఎదుటివారిని ద్వేషించడము పెద్ద కష్టం కాదు ఎదుటివారితో ఉన్న బంధాన్ని తెంచేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు కానీ అదే నష్టాన్ని నువ్వు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే అప్పుడు మనం మన బాధ ఏంటో అంటే ఎదుటివారి బాధ ఏంటో మనకు అర్థమవుతుంది అనమాట అందుకే దేవుడు అంటున్నాడు నువ్వు ఏ కొలతతో కొలుస్తావో ఆ కొలత చొప్పుననే నీకు కొలవబడుతుంది చాలామంది ఆశ ఏంటనంటే మమ్మల్ని అందరూ పొగడాలనుకుంటాను నువ్వు పొగడాలనుకున్నప్పుడు నువ్వేం చేయాలి ఎదుటివారిని పొగడాలి ఘనపరచాలి అలాగే ఎదుటివారు నీకు విలువనివ్వాలనుకున్నప్పుడు నీవు కూడా ఎదుటివారికి విలువనివ్వాలి ఎదుటివారు నీ మాటకు లోబడాలనుకుంటాం అందరూ నా మాట వినాలి నేను చెప్పింది చేయాలనుకుంటారు కొంతమంది నేను అన్నాను అలాంటి ఆలోచన నీకున్నప్పుడు నువ్వు కూడా ఏం చేయాలి ఎదుటి వారు చెప్పిన దానికి లోబడటం నేర్చుకోవాలి మనకు ఎలా ఉంటుంది అంటే నేను ఎవరు జీవితున్నాను ఎవరికి ఏది చేయను నాకు ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను కానీ అందరూ మాత్రం నాకు నచ్చినట్టు చేయాలి నీకున్న ఆలోచనలే కదా వాళ్ళకి ఉంటాయి నీకున్న స్వభావమే కదా ఎదుటి వ్యక్తి జీవితంలో కూడా ఉంటుంది నీలో ఉన్న పాపపు స్వభావమే వారిలో కూడా పనిచేస్తుంది కదా మరి నీకు లేని ఆలోచన వారికి ఎలా వస్తుంది నీలో లేని ప్రవర్తన ఎదుటివారి నుండి నువ్వు పొందుకోవాలంటే అది ఎలా పాజిబుల్ అవుతుంది అందుకే నువ్వు మొదట ప్రేమను విత్తటం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా ఎదుటివాడు నిన్ను ప్రేమ అంటే నీ మీద ప్రేమనే చూపిస్తాడు ఎంత ద్వేషము కలిగిన వాడైనా మనం వెళ్ళి ప్రేమ చూపించామనుకోండి ఆ ప్రేమను బట్టి తిరిగి మళ్ళీ వాళ్ళు మనల్ని ప్రేమించడానికి ఇష్టపడతారు కానీ ఈ రోజుల్లో ప్రేమకు బదులుగా అన్ని ప్రగా పగా ప్రతీకారాలే కనబడుతూ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా ఎదుటివారికి నష్టాన్ని కలుగు చేయాలనే ఆలోచనలే సమాజంలో ఎక్కువగా పని చేస్తూ ఉన్నాయి సరే మనకు ఆ స్వతంత్రం ఉండొచ్చేమో అయితే ఏ నష్టాన్ని మనం వెతుతున్నామో తిరిగి దాన్ని కోయగలిగిన ధైర్యం కూడా మనకు ఉండాలి ఆ ధైర్యం లేనప్పుడు నష్టమును లేదా చెడును వెత్తకుండా మన జీవితాన్ని జాగ్రత్త పరుచుకునే పనన్నా చేయాలి ఎందుకనంటే మనం మనం చూపించే ప్రేమ ఎంత కఠినైనా మార్చేయగలుగుతుందండి మీరు కొన్నిసార్లు నాకైనా ఎక్స్పీరియన్సెస్ చెప్తా ఉన్నాను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెళ్తూ ఉంటాం కొన్ని సందర్భాలు ఎలా జరుగుతాయంటే మనం వెళ్తున్నప్పుడు ఏదో ఒక ఇబ్బంది కలుగుతుంది మన వాళ్ళని పక్కన ఉన్న వాళ్ళు ఒక్కడు గుర్రం చూస్తాను మనం చూడగానే నా గున్న వాటి అంటే ఒక నవ్వునవ్వుతాను అంతే ఎందుకంటే గొడవ పెట్టుకోలేము వాళ్ళతోటి కొట్లాట పెట్టుకోలేం మనస్ఫూర్తిగా ఒక నవ్వు నవ్వగానే అవతలన్న ముఖం ఆటోమేటిక్గా మారిపోతుంది నేనేం మాట్లాడను వాళ్ళతో నేనేం సంభాషణలు పెట్టుకోను కానీ ఒక నవ్వేం చేస్తుంది అని అంటే అవతల వాణ్ణి కోపం అని నని చేసి వాళ్ళని నవ్వుకుంటూ పోతారు ఎదుటి వారు ఏదైనా మనకి సహాయం చేయాలనుకోండి ఓ బండి తీయాలి అయ్య బండిది అని అనుకోండి దీని పో అని అంటాడు అన్న కొంచెం బండి దియ అని అన్నాను అనుకోండి ఏం చేస్తాడు ఎంత కష్టమైన పని అయినా త్వరగా చేస్తాడు అంటే మనం దయను వెతితే అవతల వాళ్ళు కూడా మన మీద దయను వెతుతారు మనం కోపం విత్తామనుకోండి అవతల వాడు కోపం విత్తుతాడు ఈరోజు కోపం విత్తటానికి వయసుతో సంబంధం లేదు చిన్న పిల్లలు కూడా బీపీలు వచ్చేస్తున్నాయి మనకంటే ఎక్కువ బీపీ చూపిస్తున్నారు వాళ్ళు అందుకే ఎదుటివారిని నువ్వు ఏం కొయ్యాలనుకుంటున్నావో అది మొదట నీ నుండి విత్తటం నువ్వు నేర్చుకోవాలి మంచిని విత్తువాడు ఏం చేస్తాడట ఎల్లప్పుడూ మంచినే కోయగలుగుతాడు మనకు అదే ఇష్టం కానీ మనం విత్తేది మాత్రం అది కాదు నువ్వు విత్తన దాన్ని కోయడానికి నువ్వు ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు తలాంతుల ఉపమానంలో యేసుక్రీస్తు మీద ఒక తలాంతు ఇచ్చినవాడు అదే నేరం మోపాడు ఏమని అయ్యా నువ్వు విత్తని చోట కోయువాడవు పెట్టని చోట సమకూర్చుకొనివాడు అని చెప్పి యేసుక్రీస్తు మీద నిందేశాడు అన్నమా ఈరోజు నేను అడుగుతున్నాను ఏది విత్తుతున్నావో అదే కోచుతావు విత్తనిది నువ్వు ఎలా కోయగలుగుతావు ప్రేమ కావాలనిపిస్తుందా ప్రేమను విత్తండి సమాధానం కావాలనిపిస్తుందా సమాధానాన్ని విత్తండి ద్వేషము పగ కావాలనిపిస్తున్నాయా వాటిని విత్తండి ఏ విత్తుతదామో అదే కోస్తుతాం వేరేదైతే కొయ్యం కదా మనకి ఏది కావాలనుకుంటున్నామో దాన్నే మనం వెతుటం మనం నేర్చుకుందాం ఒక ఫిలిస్టీన్ల విషయంలోనే కాదు సంసోని యొక్క మామగారి కుటుంబంలో కూడా దేవుడు అదే అనుమతిని ఇచ్చాడు గడిచిన అధ్యాయంలో మనం నేర్చుకున్నాం సంసోని యొక్క భార్య సంసోనుని పీడించేసిందట దేనికోసం ఆ పొడుపు కథ ఆన్సర్ ఏంటో నాకు చెప్తావా లేదా చెప్తేనే నీకు నా మీద ప్రేమ ఉన్నట్టు లేకపోతే లేనట్టు బ్లాక్ మెయిలింగ్ అనమా ఇక సంస్ను కూడా ఎందుకులే ఈ గొడవ అని చెప్పి ఆయన కూడా ఆన్సర్ చెప్పేసాడు చెప్పగానే ఈమె తన భర్తను మోసం చేసి ఫిలిష్లను నమ్మి ఆన్సర్ ఆమె వాళ్ళకి తీసుకెళ్లి చెప్పింది ఆమె అనుకుంది నేను తప్పించుకున్నాను నా ప్రాణమును కాపాడుకున్నాను అనుకుంది కానీ భర్తను మోసం చేశానన్న అవగాహన ఆమెకు లేకుండా పోయింది ఏం విత్తుతామో అదే కోష్ట ఈ అధ్యాయంలో మీరు చూస్తే శమ్ోను ఎప్పుడైతే ఆ పంటలన్నింటినీ తగలబెట్టేశాడో ఫిలిష్లు అందరూ విచారణ చేశారట అసలు ఎవరు చేశారు ఈ పని అని అంటే అందరికీ తెలిసిపోయింది ఏంటంటే తిమ్నాతీయుని యొక్క అల్లుడైన శమ్సోని యొక్క భార్యను అతని తండ్రి తీసుకుని వేరొక స్నేహితునికి ఇచ్చి వివాహం చేశాడు గనుక సమ్సోనే కోపంతో పని చేశాడని సీక్రెట్ తెలిసిపోయింది తెలియగానే ఏం చేశారట ఆ అందరూ కూడా సమ్సోని యొక్క మామగారింటికి వెళ్ళి శమ్సోను భార్యని అతని తండ్రి ఇంటిని కంప్లీట్గా అగ్నితో కాల్ చేశారు ఇంతకుముందేమేమో ఈమె సంసన్ను మోసం చేసింది ఏమి ఎవరిని నమ్మిందో ఇప్పుడు వాళ్ళు ఆమెను మోసం చేశారు అలలుయ్యా ఏం విత్తుతామో అదే గోష్ణ ఈమె నిజంగా ముందే చెప్పుండుంటే బాగుండేది అయ్యా వీళ్ళు ఇలా అంటున్నారు ఇలా నన్ను బెదిరిస్తున్నారని చెప్పుంటే సంసన్ ఇంకేదైనా చేసేవాడేమో కానీ సంసన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేసింది ఆ మోసమే తిరిగి ఆమె కొయ్యాల్సి వచ్చింది అది ఎంత భయంకరమైన కోత అంటే తన తండ్రి ఇంటితో సహా వారందరి ప్రాణములను పోగొట్టుకునేట భయంకరమైన కోతనమాట అనమాట అది ఫిలిస్టీన్ ఆమెను నష్టపడి ఆ కుటుంబాన్ని నాశనం చేసేసారు వెళ్ళి అగ్నితో కాల్చేసారు అదే ఏం విత్తతాము అదే కోస్తాం అది మోసమైన చెడైనా లేదా క్రోధమైన ప్రేమైన సమాధానమైన ఏదైనా సరే మనం విత్తింది పదింతలు తిరిగి మన జీవితంలోనికి ప్రవేశిస్తుంది అందుకే విత్తేటప్పుడే కాస్త జాగ్రత్తగా మనం విత్తటం నేర్చుకోవాలి ఇక సంసోను ఎప్పుడైతే ఆ ఇంటిని తగలబెట్టేశారనే విషయం తెలిసిందో ఆ తగలబెట్టిన వాళ్ళందరినీ ఈయన మళ్ళా కొట్టి చంపేశాడు కొట్టి చంపేసి అక్కడ నుండి ఏమైపోయాడు ఏ తాము అన బండసందులోనికి వెళ్ళిపోయి అక్కడ దాక్కున్నాడట అక్కడ నివాసం ఉంటా ఉన్నాడట నేను ఆరంభంలోనే చెప్పాను కదా అధ్యాయమంతా పగ ప్రతీకారం సంసోను ఎప్పుడైతే వీళ్ళందరినీ చంపాడో ఫిలిస్తీన్లు అందరూ మళ్ళీ యుద్ధ సైన్యాన్ని తీసుకుని ఇస్రాయల్ జనాంగంలోనికి వెళ్ళిపోయారు అందరూ ఇక సంసోను బంధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఆ ప్రజలు వచ్చి అడుగుతున్నారు అయ్యా మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు మేము ఏం పొరపాటు మరి మీరు మా దగ్గరకు వచ్చారని అనగానే వాళ్ళు అంటున్నారు మాకు మాకేం చేశాడో మేము ఆయనకు అదే చేయాలనుకుంటున్నాం వెంటనే వాళ్ళని కొద్దిసేపు మాకు టైం ఇవ్వండి మేము మాట్లాడొస్తాం ఒక మూడు వేల మంది ప్రజలు ఇజ్రాయేల్ జనాంగంలో నుండి బయలుదేరి ఏతాము బండసందు దగ్గరికి వెళ్ళి సంసోంతో మాట్లాడుతున్నారు అయ్యా ఫిలిస్తీన్లు మనకి ఏలికలన్నీకు తెలియదా అసలు ఏం చేస్తున్నావు ఏం ప్రవర్తన కలిగి ఉన్నావు ఎలాంటి పరిస్థితిని మన మీదకి తీసుకుని వస్తా ఉన్నావు అసలు నువ్వు ఫిలిస్తీన్ల జోలికి ఎందుకు పోయావు అన్ని సమ్సోన్కి చివాట్లు పెడతా ఉన్నారు సమ్సోన్ అంటున్నాడు మరి నాకేం చేశారో నేను కూడా వాళ్ళకి అదే చేయాలి కదా ఫిలిస్తీన్ అదే డైలాగు సమ్సోన్ది అదే డైలాగ్ వీళ్ళు అంటారు సంసోన్ మాకు ఏం చేశాడో మేము అదే చేస్తున్నాం సమ్సోన్ అంటాడు వాళ్ళు నాకేం చేశారో నేను వాళ్ళకి అదే చేస్తా ఉన్నాను ఉరుమురిమి మంగళం మీద పడ్డదని ఒక సామెత ఉంటుంది అన్నమాట సమ్సోను ఫిలిస్తీన్లు కట్టుకుని మొదట ఏమో మామగారు ఇంటి మీద పడ్డారు వాళ్ళ పని అయిపోయింది ఇప్పుడు మళ్ళా వీళ్ళిద్దరు కొట్టుకుని ఎవరి మీద పడుతున్నారు ఇజ్రాయిల్ మీద పడుతూ ఉన్నారు ఇజ్రాయల్ అంటున్నారట పద నువ్వు ఫిలిస్తీన్లకు నేను బంధించి అప్పగిస్తా సమ్సోను ఒక మాట్లాడిగాడు మీరు నన్ను చంపనంటే నేను వస్తాను నేను చంపం జస్ట్ బంధించి తీసుకువెళ్ళి అప్పగిస్తా ఎందుకంటే మాకు ప్రాణ నష్టము జరగకుండా అని చెప్పేసి సమ్సోను ఒప్పుకున్నాడు రెండు కొత్త తాళ్లతో నన్ను బంధించి తీసుకువెళ్ళి సమ్సోను వాళ్ళకి అప్పగించారట సంసోను దొరకగానే ఇంకా ఫిలిస్టర్లు అందరూ కేకలు వేయడం మొదలుపెట్టారు ఎందుకంటే వాళ్ళకి సంబరం మా శత్రువు మాకు దొరికాడు మేము ఆయనను ఇప్పుడు హతమార్చబోతున్న మన సంతోషంతో కేకలు వేస్తుండగా దేవుని ఆత్మ సంసోన్ మీదకి దిగిరాగానే తాళ్ళన్నీ కూడా దారం కట్టినట్టు తెంపేశాడట శమ్సోన్ తెంపేసి ఏం చేశాడు ఒక గాడిదని పట్టుకున్నాడు పచ్చి కూడా దొరికింది ఆ ఎముకను తీసి వెయ్యి మంది ఫిలిస్తీలను చంపేశాడట ఇక్కడ సంసోను ఆ కార్యమును చేయడానికి ఎవరు ఆయనకి సహాయం చేశారు దేవుని ఆత్మ అలులుయ సంసోను మనలాంటి సామాన్యుడే మనలాంటి మనిషే రక్తమాంసములు కలిగిన శరీరము కలిగిన వాడే కానీ శత్రువును జయించటానికి దేవుని ఆత్మ ఆయనకి సహాయం చేసిందట ఈరోజు మన జీవితంలో కూడా మన శత్రువైన సాతాను మనం జయించాలంటే మన ఈ శరీర బలము సరిపోదు అందుకే ఎఫ్ఎస్సి పత్రికలు అంటాడు మనము పోరాడున్నది శరీర సంబంధులతో కాదు ఆకాశ మండల అంధకార సంబంధం అంటే అంధకార శక్తుల సమూహముతోటి మనం పోరాడబోతూ ఉన్నాం అంటే మానవ బలము ఆ ఆకాశ మండలం అందున్న శక్తులతో పోరాడడానికి సరిపడినది కాదు మరి మనకి ఎవరు సహాయం చేయాలి పరిశుధాత్మ దేవుని యొక్క సహకారం మనం లేకపోతే మనకు కలిగి ఉండకపోతే శత్రువుని జయించడం సులభం కాదు మరి ఇప్పుడు పరిశుధాత్మ శక్తి మనకి కావాలి అది ఈజీగా దొరుకుతుందా సంసోను దేవునికి లోబడి ఉన్నాడు కనుక దేవుని ఆత్మ ఆయనను బలపరుస్తూ వచ్చింది ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క ఆత్మ చేత మనం బలపరచబడాలన్నా మన శత్రువును మనము జయించాలన్నా మొదట మనకి కావలసింది దేవునికి విధేయతను చూపించటం బైబిల్లో యాక మాట ఉంటుంది దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదురించిడి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోవును మొదట ఏం చేయాలి దేవునికి లోబడి ఉండాలి అప్పుడు అపవాదిని ఎదురించాలి మనమేమో లోబడడం తప్ప అన్నీ చేస్తాం అలా చేసినందుకే స్కెవాన యాజకుని కుమారులకు ఎలాంటి దుస్థితి పట్టిందో మనకు బాగా తెలుసు పౌలు నామంలో దయ్యములను వెళ్ళగొట్టడం చూశారట ఓ ఈ మంత్రం ఏదో బాగుంది నామం అంట దయ్యాలు బాగానే పారిపోతున్నాయి అనుకుని సరే ఏ బయట పెట్టుకున్నా బాగుండేది ఆ ప్రోగ్రాం వీళ్ళు ఏం చేశారంటే ఒక దయ్యం పట్టినండి రూమ్లోకి తీసుకెళ్ళారట అదే వాళ్ళు చేసిన పొరపాటు అనుకుంటాను నేను రూమ్లోకి తీసుకెళ్లి తలుపులు బిగించేసి పౌలు మాట్లాడినట్టుగా ఏసునామంలో నేను ఆజ్ఞాపిస్తున్నా మనకైనా దయ్యం వాళ్ళతో మాట్లాడుతుంది ఏసు ఎవరో తెలుసు పౌలు ఎవరో తెలుసు కానీ ఇంతకు మీరెవరు అసలా అనడం తోటి వాళ్ళ మీద పడ్డాడు ఒకన పట్టుకున్నాడు మిగతా ఆరుగురు తప్పించుకుని పారిపోయారు ఆ దొరికినాడు ఒకడు బలైపోయాడు ఇవన్నీ బాగా కొట్టేసి దిగంబరిని చేసి బయటికి వెళ్ళగొట్టాడట ఎందుకో మంత్రంలో ఏమైనా లోపం ఉందంటారా మంత్రం మంచిదే కానీ అది ఉచ్చరించిన వాని జీవితంలో దైవికమైన భయం లేదు దేవునికి లోబడే తత్వం లేదు అందుకే ఆ అపవాది లేదా దురాత్మ పట్టిన ఆ వ్యక్తి తిరిగా ఆయనకి హానిని కలుగు చేశాడు ఏసు నామములో దయ్యములు లోబడతాయి మాట నూటికి నూరు శాతం సత్యమే కానీ ఆ యేసు నామమును ఉచ్చరించేవాడు దేవునికి లోబడుతున్నాడా లేదా అనే దాని మీద దయ్యములు లోబడాలే లేదా అనేది డిసైడ్ అయి ఉంటుంది అన్నమాట హలో ఇక్కడ సంసోను శత్రువును జయించాడనంటే దేవునికి లోబడి ఉన్నాడు ఈరోజు మన శత్రువును మనం చేయించాలంటే ఏం చేయాలి మనము కూడా దేవునికి లోబడి ఉండాలి దైవికమైన శక్తిని మనము పొందుకోవాలి పైగా సంసోను చేసిన కార్యము కూడా సామాన్యమైనది కాదు వెయ్యి మంది కలిసి ఒక్కసారి సమసోన మీద పడ్డారనంటే అసలు ఎలా పాసిబుల్ అయిందో ఆలోచన చేయండి పైగా వెయ్యి మంది యుద్ధ ఆయుధాలు పట్టుకుని ఆల్రెడీ యుద్ధానికి ప్రిపేర్ వచ్చిన వాళ్ళు సంసోన దగ్గర కత్తుందా లేదు పోనీ ఒక బళ్ళమన్నా ఉందా లేదు అప్పటికప్పుడు ఒక ఆయుధాన్ని రెడీ చేసుకున్నాడు ఒక గాడిద దవడెముక లాగేసి వెయ్యి మందిని చంపేశాడట సినిమాల్లోనే చూస్తాం మనం ఇలాంటివి ఒక హీరో అంతమందిని చంపడం కానీ రియల్ స్టోరీస్లో అవి జరగవు కానీ సమ్సోను నిజమైన హీరోల మనకు పరిచయం అవుతాడు ఎందుకనంటే సినిమా షూటింగ్స్లో మీరు చూశారనుకోండి ఒక రౌడీ తర్వాత ఇంకొక రౌడీ వస్తాడు ఈ లోపల పక్కన అటు ఇటు డ్యాన్స్ చేస్తూ ఉంటారు సినిమాలు చూసి అలవాటు ఉందిగా పోనీ ఇప్పుడు ముందు చూసే ఉంటారుగా కొన్ని డైలాగ్స్ ఉంటాయి వంద మందిని ఒకేసారి పంపు ఏదో ఉంటుందా సినిమా ఏం సినిమా తెలీదా చెప్పరు ఇప్పుడు ఇల్లు ఎందుకు చెప్తే గుట్టు బయటపడుతుందేమో అన్న భాయ సినిమాస్లో మాత్రమే అది నడుస్తాయి రియల్ స్టోరీస్లో అవి జరగవు కానీ శమ్ోను జీవితంలో దేవుడు దాన్ని కొనసాగించాడు ఎందుకంటే సినిమాస్ అనుకోండి పాఠశైజ్గా తీస్తారు దాన్ని పైగా హీరో ఒకరితో పోరాడుతున్నప్పుడు పక్కన ఇంకొకటి అటు ఇటు డాన్స్ చేస్తాడు తప్ప ఈయన మీదకి రాడు వంద మంది ఒకసారి పడితే బతుకుతాడు ఏ అయినా వంద మందిని ఒక్కసారి అవ్వడానికి కొట్టగలుగుతాడా కానీ శంసోను వెయ్యి మందిని చంపగలిగాడట ఎలా సాధ్యమైందనంటే నరుని బలం బట్టి కాదు దేవుని శక్తి చేత అది సాధ్యమైంది అలా మనం ఒక పాట పాడుకుంటాం శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారా దీన్ని చేతునని దేవుడు సెలవిచ్చాను అలలుయా మన బలము మన జ్ఞానము పరిస్థితులను మార్చవు సాతన మీద జయమును మనకి తీసుకుని రాలేవు దేవుని ఆత్మశక్తి మాత్రమే మనకట్టి బలాన్ని తీసుకుని వస్తుంది అందుకే ప్రతి దినము దేవుని అభిషేకము చేత మనం నింపబడాలి పరిశుద్ధాత్మ సహకారంతో మన జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్ళాలి అప్పుడే దైవికమైన కార్యాలు మన జీవితంలో చూడగలుగుతూ ఉంటాం అయితే వెయ్యి మందిని చంపేశాడు చంపేసిన తర్వాత ఇప్పుడు సంస్థను నిరసించిపోయాడు జనాలు సినిమాస్లో అనుకోండి వాళ్ళు ఫ్యాన్ పెడతారు హీరోకి చెమట పట్టగానే ఒక మేకప్ మ్యాన్ వచ్చి చెమట అంతా తుడిసి మేకప్ వేస్తాడు ఇంకొక ఆయన వచ్చి జ్యూస్ ఇస్తాడు అలసిపోయినందుకు ఇంకొక ఆయన ఇంకేదో చేస్తాడు మరి సమసోనికి ఎవరు అలాగా అంత టైం ఇస్తారో వచ్చిన శత్రువులు ఏమైనా షూటింగా ఆగా చేయడానికి ఫైటింగ్ అది రియల్ ఫైటింగ్ అది అలిసిపోయాడు వెయ్యి మందిని చంపేశాడు దాహం వేసేస్తూ ఉంది దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు అయ్యా చే నీ బలబను బట్టి నా ద్వారా ఇజ్రాయిల్కి ఇంత గొప్ప రక్షణ నువ్వు కలుగు చేసావు తీరా ఇప్పుడు నా నేను చనిపోయే పరిస్థితికి వచ్చేసాను సున్నత లేని వారి చేతుల్లో పడి నేను చనిపోవట అది నీ చిత్తమాన ఆయన నాకు దాహము ఇస్తుంది నీళ్ళు కావాలని సంశోను ప్రార్థన చేయగానే దేవుడు ఒక గోతిని చీల్చి ఆయన దాహమును తీర్చడానికి నీళ్ళు ఇచ్చాడట శంశోను గొప్ప వీరుడు వెయ్యి మందిని గాడిద దవడ ఎముకతో చంపిన మహాబలవంతుడు అదే పొజిషన్లో ఆయన ఉండిపోయాడు అనుకోండి గర్వించే అవకాశాలు ఉంటాయి అందుకే దేవుడు బలహీనతలను కూడా ఒక్కొక్కసారి అనుమతిస్తూ ఉంటాడు సంశను అక్కడ నీరసించిపోగానే సంశోనికి ఏమర్థమవుతుంది ఈ కార్యమంతా దేవుని బలమును బట్టి జరిగింది కానీ నా బలమును బట్టి కాదు ఎందుకంటే మళ్ళీ అవసరం రాగానే ఎవరి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది దేవుని దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది దేవుని మీద ఆధారపడాల్సి వచ్చింది అందుకే మన జీవితంలో కూడా దేవుడు విజయ జీవిత విజయోత్సాహముతో పాటు కొన్ని కృంగిపోయే పరిస్థితులను కూడా అనుమతిస్తాడట ఒక సంశనే కాదు ఏలియా జీవితంలో కూడా మనం చూస్తాం నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలను చంపేశాడు కర్మేలు పర్వతం మీద గొప్ప విజయాన్ని చూపించాడు యహోవాయే నిజమైన దేవుడని ఇజ్రాయేలు అందరూ కూడా అంగీకరించినట్లుగా వారి ముందు దేవుని గొప్పతనాన్ని చూపించాడు అంతా చేసిన తర్వాత యజబెల్ నుండి ఒక పోస్ట్ వచ్చింది ఇగో నువ్వు నా ప్రవక్తలకు ఏం చేసావు రేపు నువ్వు పొద్దున్న నీకు అదే పరిస్థితి వస్తుందని కానీ భయపడిపోయాడు అడవులకు పారిపోయాడు పారిపోయి అక్కడికి వెళ్ళి ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నా పితరుల కంటే నేనేమి గొప్పవాణి కాదు ఇక నా ప్రాణం తీసుకొని ఆయన అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంత గొప్ప రోషము కలిగిన ఏలియా మళ్ళీ ఒక సందర్భం వచ్చేటప్పటికి పిరికి వాణిలాగా కృంగిపోయిన వాణిలాగా వ్యవహరిస్తూ ఉన్నాయి మానవుని జీవితంలో గొప్ప కార్యాలు చేసే పరిస్థితులు వస్తాయి కొన్ని పరిస్థితులను బట్టి కృంగిపోయే ఆ సంఘటనలు కూడా మన జీవితంలోకి అనుమతించబడతాయి మనం ఎలా ఉంటామంటే మన చేయప్పుడు పైన ఉండాలనుకుంటా ఎలా సాధ్యమవుతుంది అలా ఉన్నామనుకోండి మనలో గర్వం వచ్చేస్తుంది మనము ఒక వారమంతా నీతిగా బతికాం ప్రతి ప్రార్థన కొడుకు వచ్చాం బాగా ప్రార్థన చేసాం వాక్యాన్ని చదువుకున్నాం పరిశుద్ధంగా అనుకోండి దేవుని సన్నిధికి వచ్చి మనం చేసేటప్పుడు ప్రార్థన ఎలా చేస్తాం పరిచయం లెవెల్లో చేస్తాం ప్రభు అంతా మీటింగ్లకు వచ్చాను మరి ప్రార్థన బాగా చేశాను వాక్యం బాగా చదివాను ఏంటి మరి అని అంటున్నాం అదే వారమంత పాపంపుతో బతికామనుకోండి వచ్చినట్టు అయ్యా ఈ చేర్చుకొని చేర్చుకోనైనా నాలాంటి వాడు మందిరంలో అడగబెట్టడానికి యోగ్యుడు కాదు ప్రభా అని కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాం గర్వము దేవుని దగ్గర పనికి రాదు అందుకే మనం బలహీనుల మనం గుర్తు చేయడానికి దేవుడు అప్పుడప్పుడు కఠిన పరిస్థితులు మనము కృంగిపోయే పరిస్థితులను కూడా మన జీవితంలోకి అనుమతి ఇస్తాడు కానీ మళ్ళా ప్రార్థన చేయగానే వాటికి పరిష్కారాన్ని కూడా ఇస్తాడు సంసోనికి దాహం వేసింది దేవుడు వదిలేశాడా ఏం చేశాడు ఒక గోతిని చీల్చి ఆయన దాహము తీర్చబడినట్లుగా ఆయనకు నేలను సమకూర్చాడు సమసం మళ్ళా బలం పొందుకున్నాడు మన జీవితంలో కూడా అంతే ఒకసారి గొప్పగా విజయోత్సాహం చూస్తాం మరలా ఒకసారి కృంగిపోయినట్టు అయిపోతుంది అయ్యో దేవా కృంగిపోతున్నాను అనగానే దేవుడు మరలా చేయబట్టుకుని మనల్ని లేవనెత్తి మరలా బలపరుస్తాడు మరలా కొంతకాలంగా కానీ మళ్ళా కృంగిపోతూ ఉంటాను క్రీస్తు రాకడ వరకు ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో అనుమతించబడుతూనే ఉంటాయి ఈ సత్యం తెలిసిన వాడు ఏం చేస్తాడంటే కృంగిపోయే పరిస్థితులు వచ్చినా తిరిగి మరలా దేవుడు నన్ను లేవనెత్తుతాడన్న నిరీక్షణతోటి బ్రతుకుతాడు సత్యము తెలియని వాడు ఏం చేస్తాడు దేవుడు నన్ను వదిలేస్తాడు నన్ను పట్టించుకోవట్లేదు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడని దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అలే దేవుడు మన జీవితంలో గొప్పతనాన్ని కనుపరుస్తాడు దీనత్వాన్ని మన జీవితంలో అనుమతిస్తాడు అన్నింటినీ మనం భరించి మన జీవితాన్ని కట్టుకోగలిగినప్పుడే దేవుణ్ణి మనము సంతోషపెట్టే వారంగా మన జీవితాలను కొనసాగిస్తాం హలో లూయ ఇక సంశోన గొప్ప కార్యము చేయడంతో ఈ అధ్యాయం అంతా ముగించబడుతుంది సంసోని యొక్క ప్రార్థనకి ప్రతిఫలం పొందుకోవడంతో ఈ అధ్యాయం ముగించబడుతుంది సో మన జీవితంలో కూడా పరిస్థితులు కొన్నిసార్లు ఘనమైనవిగా ఉంటాయి కొన్నిసార్లు ఘనహీనమైనవిగా ఉంటాయి అన్నింటినీ భరించుకుంటూ సంతోషంతో మన భక్తిని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళిపోతేనే గమ్యాన్ని చేరుకోగలుగుతాం క్రీస్తు నుండి శ్రేష్టమైన బహుమానాన్ని మనం పొందుకోగలుగుతాం మంచిది కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక దయచేసి తల వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి మా ప్రియ పర్లోక్కప్పు తండ్రి నీకు వందనాలనైనా ఈరోజు మేము విన్న వాక్యాన్ని బట్టి నీ పాందనేది కోస్తూ ఉన్నాం మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు వందనాలు మాలోనే లోపములను సరిదిద్దండి బ్రహ్మ మా పొరపాట్లను మాకు తేటపరిచినందుకు వాటిలో మా జీవితాలు దిద్దుబాటుకి అంగీకరించబడే కృప చూపండి వచ్చిన స్థితిలో ఇక్కడ నుండి తిరిగి వెళ్లకుండా నీ వాక్యము చేత కడగబడిన వారమై నూతన పరచబడి ఇక్కడ నుండి తిరిగి వెలిగే యోగ్యతను మాకు దయచేయండి ఏవేవి బలహీనతలు మాకున్నాయో ఏ బలహీనతలను బట్టి నీకు అవమానకరంగా మేము వ్యవహరిస్తూ ఉన్నామో వాటన్నింటిలో నుండి మమ్మల్ని తప్పించండి నాయన అయ్యా నీ రాకడ సమయమందు మేము తలలెత్తుకుని నేను ఎదుర్కొనే విధంగా మా జీవితాలు కట్టబడాలని ఆశిస్తూ ఉన్నాను అటు కార్యమును మా జీవితాలను అనుగ్రహించండి ప్రతి దినము నీ పరిశుద్ధాత్మ సహకారాన్ని మాకు దయచేయండి మేము ఎదుర్కోబోతున్న ప్రతి శోధనని ప్రతి శ్రమని జయించగలిగినటువంటి బలమును మాకు దయచేయమని మనం చేస్తూ ఉన్నాను వచ్చిన ప్రతిబిడను దీవించండి ప్రభా ఈ మాటలు మా అందరూ హృదయాల్లో ఫలింపు చేయండి క్షేమంగా మా గృహాలకు చేర్చమని ఏసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ఏసు రక్తమే జయం ఏసు నామముకే జయం రక్తము సంపూర్ణ విజయం సమాధానము కలుగును గాక అమేన్ మన తండ్రైన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాల మనందరికీ తోడేంటి నడిపించునుగాక అమేన్